हेलो अंडी, वेलकम बैक टू माय चैनल ओटीटी टॉक्स। प्रीवियस एपिसोड लो मन नित्याने कॉल चेसी मरी पिलिपिमनि चेप्तुंदी मन सुचि मित्र तोटी। मरी ई एपिसोड लो एमवुतुंदो चूसेद्दामा। పదండీ సుచి అలా చెప్పగానే మన మిత్ర నిత్యకి వెంటనే కాల్ చేస్తాడు, కానీ మన నిత్య మాత్రం తన కాల్ని రిసీవ్ చేసుకోదు, వెంటనే కట్ చేస్తోంది. అప్పుడు సుచి, ఏంటి కాల్ లిఫ్ట్ చేయలేదా డాడీ, మళ్ళీ ఒకసారి చేయండి, చూసుకోలేదేమో అని అంటుంది. అప్పుడు మన మిత్ర మళ్ళీ కాల్ చేస్తే ఈసారి నిత్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. లిఫ్ట్ చేసి, నేను ఆఫీస్లోనే ఉన్నాను, అక్కొచ్చింది, కొంచెం ఏదో టెన్షన్లో ఉంటే నేను మాట్లాడుతున్నాను అని చెప్పింది మిత్రతోటి. అప్పుడు మిత్ర, అసలు మీ అక్కకి ఏమైంది అని అడుగుతాడు. ఈలోపు సంజయ్ డోర్ ఓపెన్ చేసి, నిత్య నేను వచ్చేసాను అని అంటాడు. అప్పుడు మిత్ర, ఎవరది ఆ వాయిస్ ఎవరిది అని అడుగుతాడు. దానికి మన నిత్య చాలా టెన్షన్ తోటి, మిత్ర నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను అనేసి ఫోన్ కట్ చేస్తోంది. అప్పుడు మన మిత్ర కూడా, నేను ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళి వస్తాను అని సుచికి చెప్పి వెళ్ళిపోతాడు. మరోపక్క గ్రీష్మ వర్ష దగ్గరికి వెళ్ళి, నువ్వు నా లైఫ్లోకి వచ్చిన దగ్గర నుంచి అన్ని స్ట్రేంజ్ థింగ్సే జరుగుతున్నాయి, నేను యాక్టింగ్ వర్క్షాప్లో ఏం మాట్లాడానో నాకు తెలుసు, అయినా దానికి కొంచెం మసాలా యాడ్ చేసి ఇంటర్నెట్లోకి అప్లోడ్ అయ్యింది అంటే నువ్వుగాక ఇంకెవరు చేస్తారు, నా మీద ఎవరికీ కోపాలు ఏమీ లేవు, చెప్పు ఎందుకు చేసావు ఈ పని అని సీరియస్ అవుతుంది వర్ష మీద. మరోపక్క సంజయ్ నిత్య దగ్గరికి వెళ్ళి, ఏంటి నువ్వు నాతో క్లోజ్గా ఉన్నంతకాలం నేను మంచోడిని అయిపోయానా, ఇప్పుడు చెడ్డవాడిని అయిపోయానా, మీ అక్కకి మంచి చెల్లెలుగా మారదాం అనుకుంటున్నావా అని అంటాడు. తర్వాత రిధిమా వైపు గన్ ఏం చేసి, మర్యాదగా నువ్వు దాచిన డబ్బంతా ఎక్కడుందో చెప్తే అది తీసుకొని కామ్గా వెళ్ళిపోతాను అని అంటాడు. దానికి రిధిమా, నన్ను చంపినా సరే నేను చెప్పను అని అంటుంది. అప్పుడు సంజయ్ వాళ్ళ చెల్లి నిత్య వైపు పెట్టి గన్నని, ఇప్పుడు కూడా చెప్పవా అని అంటాడు. మన రిధిమా మాత్రం కామ్గా చూస్తూ ఉండిపోతుంది. మరోవైపు మన గ్రీష్మ అడిగే క్వశ్చన్స్కి మన వర్ష కంగారు పడుతూ, దీనికి తెలిసిపోయింది నేనే చేశానని, ఇప్పుడు ఎలాగైనా సరే కవర్ చేయాలి అని తనలో తాను అనుకుంటుంది. దానికి మన గ్రీష్మ, ఏంటి ఆలోచిస్తున్నావు, ఎలా కవర్ చేయాలని ఆలోచిస్తున్నావా, నువ్వు ఏం చెప్పినా నేను విన్ను, నిజం తప్ప అని అంటుంది. అప్పుడు వర్ష, నేనేం చెప్పినా నువ్వు నమ్మకూడదు అని డిసైడ్ అయిన తర్వాత నేను నిజాలు చెప్పినా సరే నీకు అబద్ధాలాగానే అనిపిస్తాయి, నువ్వు చాలా ఇన్నోసెంట్వి గ్రీష్మ, నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా నీ ఫ్రెండ్స్ అనుకుంటావు కానీ అది అబద్ధం, నేనే నీ ట్రూ ఫ్రెండ్ని అంటుంది మన వర్ష. నీ వీడియోని నేనే అప్లోడ్ చేశాను అని నువ్వు అనుకుంటున్నావు, ఇంకెవరైనా చేసి ఉండొచ్చు కదా, అంతెందుకు నీతో బ్రేకప్ అయిపోయింది అన్న కచ్చతోటి కోపంతో మన క్రిషే నీ వీడియోని అప్లోడ్ చేసి ఉండొచ్చు కదా అని అంటుంది. ఏ క్రిష్ అలాంటి వాడు కాదంటావా, అంటే నువ్వు క్రిష్ని ఇంకా లవ్ చేస్తున్నట్టే కదా అని అడుగుతుంది మన వర్ష గ్రీష్మాని. మరోవైపు మన ఆకాష్ క్రిష్తో మాట్లాడటానికి వెళ్తాడు. ఈలోపే క్రిష్కి కాల్స్ వస్తూ ఉంటాయి. ఆ కాల్ రిసీవ్ చేసుకున్నాక, నాకు గ్రీష్మకి ఏమీ లేదు, నన్ను వదిలేయండి, అలాగే గ్రీష్మను కూడా వదిలేయండి అని ఫోన్ కట్ చేస్తాడు. మరోవైపు, నువ్వు ఏం చెప్పినా సరే నేను నిన్ను నమ్మను అని అంటుంది గ్రీష్మ వర్షతోటి. అప్పుడు వర్ష, నన్ను నమ్మకపోతే నీ కర్మ, ఆఫీస్లో నీ గురించి ఎవరు ఏమనుకుంటున్నారు అనేది నీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను, ఇక నువ్వు నా మాట విన్నప్పుడు నీతో ఏం చెప్పినా కూడా వేస్ట్, ఒకటి మాత్రం నిజం, నేను నీ ఫ్రెండ్ని, నీ వీడియో నేను అప్లోడ్ చేయలేదు అని అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోతుంది. అప్పుడు గ్రీష్మ, వర్ష ఆగు, నీతో మాట్లాడటం ఇంకా కంప్లీట్ అవ్వలేదు అని చెప్పేసి మన వర్షాన్ని ఫాలో అవుతుంది. వర్ష కోపంగా వెళ్ళి సంజయ్ వాళ్ళు ఉన్న రూమ్లోకి వెళ్తుంది. తన్ని ఫాలో అవుతూ మన గ్రీష్మ కూడా అదే రూమ్కి వచ్చి ఇద్దరూ కలిసి అక్కడ ఇరుక్కుపోతారు. అదంతా చూసి మన గ్రీష్మ, వ్యా సారీ, నేను వర్ష వేరే పని మీద వచ్చాము, మీరు కంటిన్యూ చేయండి, మేము వెళ్ళిపోతాము అని వెళ్ళిపోతుండగా సంజయ్ వాళ్ళిద్దరినీ సీరియస్గా ఆపేస్తాడు. అప్పుడు గ్రీష్మ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. ఈలోపు సంజయ్ తన్ని గట్టిగా వెనక్కి లాగేసి, చేతిలో గన్ ఉన్నప్పుడు ఇలాంటి తిక్క వేషాలు వేసావంటే కాల్చేస్తాను, అప్పుడు పైకి వెళ్ళి చెప్పుకోవచ్చు వెల్కమ్ టు ఎక్స్పోజ్డ్ 24 అని తిడతాడు. ఆ తర్వాత రిధిమా దగ్గరికి వెళ్ళి,
నువ్వు నాకు ఇవ్వాల్సిన నగలు డబ్బులు నాకు ఇచ్చేస్తే నేను మిమ్మల్ని ఏమీ చేయను, లేకపోతే మోస్ట్ పాపులర్ యాంకర్ అయిన గ్రీష్మాని ఇక్కడికిక్కడే చంపేస్తాను అని బెదిరిస్తాడు. గ్రీష్మ, రిధిమా, మీ ఇద్దరి మధ్య ఇష్యూకి నాకు సంబంధం లేదు, సంజయ్ని గన్ తీసేయమని చెప్పు అని అంటుంది. మరోవైపు విక్కీ అండ్ మిత్రాలు నిత్య ఉన్న క్యాబిన్ వైపు వస్తారు. అప్పుడు ఆ క్యాబిన్ లాక్ చేసి ఉంటుంది. నా క్యాబిన్ ఎవరు లాక్ చేశారు అని మిత్ర అంటే, విక్కీ, నిత్య మేడం ఈ క్యాబిన్లోనే ఉన్నారు సార్ అని అంటాడు. అప్పుడు తలుపు కొట్టి, నిత్య ఏం చేస్తున్నావు, తలుపు ఓపెన్ చేయి, మనిద్దరం కలిసి ఇంటికి వెళ్దాం అని అంటాడు. అప్పుడు సంజయ్, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి అని సీరియస్ అవుతాడు నిత్య మీద. అప్పుడు నిత్య, హా మిత్ర, నేను కొత్త డ్రెస్ని ట్రయల్ వేస్తున్నాను అని అంటుంది. అప్పుడు మిత్ర, ఓకే త్వరగా వచ్చే, నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను, ఇంటికి వెళ్దాం అని అంటాడు. ఈలోపు నీకు అసైన్మెంట్ డీటెయిల్స్ ఇస్తాను పదా అని చెప్పేసి విక్కీని తీసుకెళ్తాడు మిత్ర. ఈలోపు గ్రీష్మ, నేను ఫెడ్అప్ అయిపోయాను, ఇప్పుడే పోలీస్కి కాల్ చేస్తాను అని ఫోన్ తీసుకోగానే మన వర్ష గ్రీష్మ దగ్గర నుంచి ఫోన్ లాక్కుంటుంది. ఏంటి, నీకేమైనా పిచ్చా, తను మన్ని కాల్ చేస్తే రిస్క్ తీసుకునే సిచ్యువేషన్ కాదు ఇది అని అంటుంది మన వర్ష గ్రీష్మాని. అప్పుడు సంజయ్, చాలా తెలివైన దానివి, అలా బుద్ధి చెప్పు నీ ఫ్రెండ్కి అని సీరియస్ అవుతాడు. మరోవైపు ఆకాష్, కృష్ణి, నువ్వు గ్రీష్మ గురించి కేర్ తీసుకుంటున్నావు అన్నమాట అని అంటాడు. అప్పుడు క్రిష్, నేనెవరిని కేర్ చేయను, నా పేరుతోటి గ్రీష్మ పేరు లింక్ అవటం నాకు ఇష్టం లేదు, నాకు చాలా అసహ్యం అని అంటాడు. ఒక పక్క న్యూస్ చదివేటప్పుడు మధ్యలో దూరి వీడియో చూపించి డిస్టర్బ్ చేసావు, ఇంకో పక్క కాల్స్లో ప్రొటెక్ట్ చేస్తున్నావు అని అడుగుతాడు మన ఆకాష్. అప్పుడు క్రిష్, అది నా అవసరం, నాకు ఇలాంటి కాంట్రవర్సీస్ అంటే నచ్చవు అని అంటాడు. అయినా నువ్వు నా దగ్గర నుంచి ఏం వినాలనుకుంటున్నావు, నాకు గ్రీష్మ అంటే పిచ్చి ప్రేమ, తనని మర్చిపోలేక తన కోసమే ఈ ఛానల్లో జాయిన్ అయ్యానని అనుకుంటున్నావా, ఇదేనా నా దగ్గర నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేసేది అని సీరియస్ అవుతాడు మన క్రిష్. అప్పుడు ఆకాష్, నీ నోట్ నుంచి నిజం వినాలనుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు క్రిష్, అయితే విను, నేను గ్రీష్మాని హేట్ చేస్తున్నా, అదే నిజం అని అంటాడు. మరోవైపు మన మిత్ర ఒక ఎన్వలప్ బయటికి తీసి, ఇందులో షార్ట్ లిస్ట్ చేసిన పెళ్లి కొడుకుల వివరాలు ఉన్నాయి, నువ్వు వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయాలి అని విక్కీతో చెప్తాడు. అప్పుడు విక్కీ ఆ ఎన్వలప్ని ఓపెన్ చేసి చూడగానే అందులో ఆ పెళ్లి కొడుకుల ఆస్తి వివరాలు 100 కోట్లు 200 కోట్లు ఉంటాయి. అప్పుడు మన విక్కీ, ఇంత ఆస్తి ఉన్న వాళ్ళ మీద కూడా ఇన్వెస్టిగేషనా సార్ అని అంటాడు. అప్పుడు మిత్ర, ఆస్తుల నుండి క్యారెక్టర్ లేకపోతే ఎలా, అందుకే నా క్యారెక్టర్ కూడా ఇంపార్టెంటే అని అంటాడు. దానికి విక్కీ, ఒకవేళ క్యారెక్టర్ ఉండి ఆస్తులు లేకపోతే అని అడుగుతాడు. అప్పుడు మిత్ర, పేద అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చుకోవచ్చు కానీ పేద అబ్బాయిని మాత్రం ఇంటికి తీసుకురాకూడదు అని అంటాడు మన మిత్ర. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. మరి మీకు ఇలాంటి ఎపిసోడ్స్ ఇంకెన్నో కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.